नेल्लूर जिल्लाकु संबंधी दादापु इरिगेशन संबंधी 4000 కోట్ల రూపాయలతో సోమశిల కండలేరు గాని కండలేరు సోమశిల నుంచి జీకేఎన్ గాని రాళ్ళపాడికి సంబంధించి 4000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలువబోతా ఉన్నారు. ఈ జిల్లాకు సంబంధించి సత్య సేవలు ఏది కూడా ఇబ్బంది లేకుండా మన ముఖ్యమంత్రి గారు చేయబోతున్నారు. ఈ రోజు అడుగుతాం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా, రాజు బాగుంటే ప్రకృతి అనుకూలిస్తుంది, రాజు మనసు మంచిదైతే భగవంతుడు కూడా సహకరిస్తాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా, పెన్నాలో దాదాపు 4 నెలల నుంచి నిలబడతా ఉన్నా, ఎప్పుడైనా చూసారా ఆయన నిలబడి నిలబడేదని? కేవలం మన ముఖ్యమంత్రి మన రాజు మంచి మనసున్న రాజు కాబట్టి ఈరోజు అంత ఒక ఈరోజు చూస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి మహిళ, ఈరోజు ప్రతి ఒక మహిళ ఏదైతే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బీసీలకు సంబంధించి, మైనార్టీలకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి, ఎస్టీలకు సంబంధించి ఈరోజు చేసి ఆయన చేసే కార్యక్రమాలు చూస్తా ఉంటే, పేద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా పైకి తీసుకురావాలి, 56 కార్పొరేషన్లు తీసుకురావటమే కాకుండా దాంట్లో అర్ధ భాగం మహిళాంశాలకు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు నెల్లూరు నగరంలో ఎన్నికల తర్వాత నా నియోజకవర్గానికి వచ్చిన మన ముఖ్యమంత్రి జగనకి ఈ ప్రజల సాక్షిగా జీవితంలో భగవంతుడు ఇంకొక జన్మంటూ ఇస్తే అప్పుడు కూడా ఈ అన్నకి సైనికుడిగానే పుడతానని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఎప్పుడైనా సరే నా జన్మాంతం, ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉండి గర్వంగా మాట్లాడుతున్నాను అంటే ఆ ధైర్యం ఈరోజు నాకు ఇచ్చిన అవకాశం. కాబట్టి మీ యొక్క సాక్షిగా నాకు రుణం తీర్చుకునే, ఎందుకంటే ఒక ఇది తప్ప అన్నకి ఇంకేం చేసుకోలేదు, ఎందుకంటే ఏం చెప్పలేని ఇది. కాబట్టి నాకు జన్మ అంటూ ఉంటే భగవంతుని కోరుతా ఉన్నా, ఎన్ని జన్మలు ఇచ్చినా ఆయనకి తమ్ముడు, ఆయనకు ఒక సైనికుడిగానే పుట్టించాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ ఎప్పుడు ఆయన రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ, ఎందుకంటే నా జన్మలో ఎవరికైనా రుణపడి ఉండాలి అంటే అది ఒక అన్నకి, నెల్లూరు నగర ప్రజలకే అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.